చేస్తున్నాము. మీరు బుందేల్ఖండ్ విభజన హామీల సాధన కోసం పట్టువదలకుండా ఢిల్లీ వేదికగా టీడీపీ ఎంపీలు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా విశాఖ రైల్వే జోన్ అంశం మీద పీయూష్ గోయల్ ఎదుట టీడీపీ ఎంపీలు, ఉత్తరాంధ్ర నేతలు ఆందోళన చేశారు. ఈ అంశంపై కేంద్రం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే దీనిపై గోయల్ సమాధానం ఇస్తున్న సమయంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ జోక్యం చేసుకున్నారు. దీంతో ఆయనపై టీడీపీ నేతలు విరుచుకుపడ్డారు. సమాధానం చెప్పేందుకు జీవీఎల్ ఎవరంటూ ఆయన సమక్షంలోనే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కళా వెంకట్రావు అయితే జీవీఎల్తో తీవ్ర వాగ్వాదానికి దిగారు. దీంతో ఎంపీ హరిబాబు జోక్యం చేసుకుని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అటు జీవీఎల్ తీరును తీవ్రంగా తప్పుపెట్టారు కేంద్ర మాజీ మంత్రి సుజన. ఇదంతా జరిగిన తర్వాత ఈ వ్యవహారం మొత్తాన్ని చంద్రబాబుకు వివరించారు నేతలు. అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతోన్న టీడీపీని అడుగడుగునా బీజేపీ అడ్డుకొనడానికి ఈ ఘటనే నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. I'm not going to do it.